ఈరోజు రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు జిల్లాల్లో భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. ప్రజలు ఎండ వేయడం నుంచి కొంతమేర ఉపశమనం పొందారు. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురియగా విజయనగరం, విశాఖ జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షం పడింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు 30 నిమిషాల పాటు కురిసింది. అప్పటి వరకు తీవ్రమైన ఎండ కారణంగా ఒక పొత గురైన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టడంతో ఒక పొత నుండి ఉపశమనం పొందారు. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. చెట్ల కింద ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రతిపాడు మండలాల్లో భారీ వర్షానికి చాలా చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు గురై ఉమ్మంగి గ్రామంలో ఉమ్మడి అర్జున్కి చెందిన 80,000 రూపాయలు విలువ చేసే గేదె మరియు దూడ మృతి చెందాయి. ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాలోని వేమూరు, పొన్నూరు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జిల్లా కేంద్రంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబట్టడంతో ప్రజలు ఒక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఈరోజు సాయంత్రం గుంటూరులో జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబట్టడంతో పాటు కొంతసేపు ఈదురుగాలు వెచ్చడంతో కార్యక్రమానికి ఏమైనా అంతరాయం ఏర్పడుతుందేమోనని అధికారులు టెన్షన్ పడ్డారు. అయితే ఈదురుగాలు కొద్దిసేపు మాత్రమే ఉండటం, వాన లేకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. వాతావరణం చల్లబట్టడంతో ప్రజలు ఉపశమనం పొందారు.